హాయ్ అండి, వెల్కమ్ టు దోనెంపూడి లాక్స్. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆకులు, స్టార్ పువ్వు, సోంపు, లవంగాలు, చెక్క, షాజీరా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ సైజ్ పీసెస్ అయితే చాలా బెటర్ అండి, ఎందుకంటే మగ్గుతో ఉన్నప్పుడు ముక్క అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే తీసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు ఇందులోకి ఉప్పు 2 స్పూన్లు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. కారం మీరు స్పైసీగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్ల గరం మసాలా, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి. ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే పర్వాలేదు. అలాగే ముందే మసాలాలతో చేసిన మసాలా వేసేసి 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి ఇంట్లో చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ కోసం 2 నిమ్మకాయలు ఫుల్ తీసుకోండి. 3 చెక్కల నిమ్మరసాన్ని ఏమో మనం చికెన్లో వేసుకోవాలి. అలాగే 1/2 నిమ్మ ఏమో రైస్లో వేసుకోవాలి. వేసుకున్నాక నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా. ఇందులోకి ఇప్పుడు ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్లోనూ ఫుడ్ కలర్ డైరెక్ట్గా వేసేస్తున్నాను, వాటర్లో కానీ ఏమీ కలపకుండా. ఎందుకంటే ఇది మొత్తం ముక్కకి పట్టాలి కాబట్టి వాటర్ అనేది అసలు వేయం కాబట్టి డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇప్పుడు పెరుగు 1 ఫుల్ కప్ తీసుకుంటున్నానండి. కరెక్ట్గా క్వాంటిటీ చెప్పాలంటే 10 రూపీస్ ప్యాకెట్ అని చెప్తున్నాను మీకు. ఇంకా వాటర్ కానీ ఏమీ వేయము, మొత్తం ఈ పెరుగులోనే ముక్క అంతా ఉడకాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ వేసి ఈ మసాలాలు అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి కలర్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని 15 to 20 మినిట్స్ మూత పెట్టేసి అలాగే నానబెట్టుకుందాము. ఈ బాస్మతి రైస్ వచ్చేసి 1 కేజీ చికెన్కి 1.5 నుంచి 2 కేజీల వరకు తీసుకోండి. రైస్ తక్కువ తింటూ ముక్కలు కావాలి అనుకున్న వాళ్ళేమో రైస్ తక్కువ తీసుకోండి, లేదు ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నారు అనుకోండి రైస్ కొంచెం ఎక్కువే తీసుకోండి. దీనికి ఏమీ ఎసురుతోటి పని లేదు కాబట్టి మనం అంతగా ఎక్కువ కూడా దమ్ చేయము, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సో వీటిని 2-3 సార్లు కడిగి కావలసిన నీళ్లు పోసి నానబెట్టండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఈ బాస్మతి రైస్ నేను డిమార్ట్లో తీసుకున్నాను, క్వాంటిటీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 20 నిమిషాలు టైం చెప్పాను కదండి, ఇప్పుడు 20 నిమిషాలు టైం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో చికెన్. చూసారు కదండి, ఇప్పుడు దీన్ని యాస్టీస్గా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేద్దాము. అలాగే స్టవ్ ఆన్ చేసిన తర్వాత 5 నిమిషాల వరకు ఈ చికెన్ దాన్ని అస్సలు కదల్చకుండా అలాగే పెట్టేసేయాలి. స్టవ్ని ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరీ హైలో పెట్టుకోకూడదు, మరీ లోలో పెట్టుకోకూడదు. మీడియంలో పెట్టి 5 నుంచి 10 మినిట్స్ వరకు ఆ చికెన్ పీసెస్ అనేది కదల్చకుండా అలాగే ఉడకనిచ్చుకోవాలి. 5 నిమిషాలు అయిందండి, ఒకసారి మూత తీసి చూద్దాము చికెన్ ఎలా ఉంది అనేసి. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ నుంచి అంతా ఉడుకుతూ వస్తుంది కాబట్టి మనం ఒకసారి దీన్ని అంతా ఒకసారి తిరిగేద్దాము. ఎందుకంటే సైడ్ ఉన్న ముక్కల్ని కూడా మనం కలిపేసేసామంటే అవి కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇలాంటి బిర్యానీ పాట్స్కి ఎక్కువగా ఇలాంటి చెక్క గెంటలే వాడాలంటండి. నేను ఈ బిర్యానీ పాట్లో ఇంకో పెద్ద సైజు కూడా తీసుకున్నాను, ఫస్ట్ పెద్ద సైజే తీసుకున్నాను, మాకు అది చాలా ఎక్కువైపోయింది అన్నమాట. సో ఏమైందంటే నేను మామూలు స్టీల్ గెరిటలు పెట్టి తిప్పడంతో అవన్నీ గీతలు పడిపోయాయి. సో ఇంకా అందుకని చెప్తున్నాను, ఎవరైనా ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీటికి ఇలాంటివే వాడాలంటే. ఇవి మనం బిర్యానీ పాట్లు కొనేటప్పుడే మనకి ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ స్క్రబ్బర్ లాంటిది కూడా ఇస్తారు, వాటితోటే మనం వాష్ చేసుకోవాలి. ఇదైతే అస్సలు అతుక్కోవడం లేదండి. నేను 2-3 సార్లు బిర్యానీ ఇందులోనే చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు దీని అంతటినీ ఒక్కసారి తిరిగేసుకుందాము. ఇలా ఉడుకుతున్నప్పుడు ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ అలాగే ఈ పెరుగులో ఉన్న మొత్తం ఆ నీరంతా బయటికి వచ్చేసి ఆ వాటర్లోనే చికెన్ మొత్తం
ఉడికిపోతుందన్నమాట. మనం ఇంకా ఏమి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే మనకి ఉప్పు కారం మసాలా సరిపోయిందా లేదా అనేసి మనం కొంచెం టేస్ట్ చేసి తెలుసుకోవాలండి. లేదంటే రైస్ వేసిన తర్వాత మనకు అస్సలు కుదరదు, ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ ఏది వేయాలన్నా సరే మనం ఇలా గ్రేవీ ఉడుకుతున్నప్పుడే ఈ చికెన్లోనే మనం కలిపి వేసుకోవాలన్నమాట. ముందే చెప్తున్నాను ఎందుకంటే రైస్ వేసిన తర్వాత అసలు మనకు కుదరదన్నమాట. సో ఇది వచ్చేసి ఈ చికెన్ అనేది నేను బయట చాలా రోజుల వరకు నేర్చుకోలేదన్నమాట. కాకపోతే బయట తిని తిని ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి అస్సలు బాగోదు, ఇంక ఇలా కాదని చెప్పేసి తెలిసిన వారింటికి వెళ్ళి నేను చాలా సింపుల్గా నేర్చుకున్నాను. అలాగే ఇదే ప్రాసెస్ నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూశాను, నాకు నచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మూత ఓపెన్ చేసి చూద్దామండి అసలు చికెన్ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. చూసారా వాటర్ అంతా పైకి వచ్చేసింది అనమాట, అంటే కొంచెం ఉడుకుతుందనే అర్థము. ఈ వాటర్ అంతా మనకి పోయేంత వరకు మనము ఉడకనిచ్చుకోవాలన్నమాట. కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గిన తర్వాత మనం రైస్ స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఎందుకంటే అది ఉడికిందంటే మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ బిర్యానీ అనేది కొంచెం పర్ఫెక్ట్గా రాదు. ఇంకా అందుకనేసి ఈ వాటర్ ఒక 75% పోయేంత వరకు ఉంచుకుందాము. ఈ వాటర్ అనేది పోవాలి, అప్పుడే ముక్కకి ఎంత గ్రేవీ పడుతుంది. మళ్ళీ ఒకసారి మొత్తం తిరిగేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాము. ముక్క గట్టిగా ఉంది కాబట్టి కొంచెం ఉడకనివ్వాలి, పెద్ద సైజు కాబట్టి. మరి పచ్చి పచ్చిగా ఉన్నా కానీ అసలు తినలేము, బాగోదండి, టేస్ట్ అసలు బాగోదు. ఓపెన్ చేసుకొని చికెన్ ఎలా ఉందో చూద్దాము. సో గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముక్క ఉడికిందా లేదా అని చెప్పి చూద్దాము. ఈ గ్రేవీ చూసారా చాలా వరకు దగ్గరకు వచ్చేసింది. ఓకే, ముక్క దాదాపు ఒక 75% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఎంత సిమ్లో ఉంటే, అంటే మన తక్కువ ఫ్లేమ్, ఎంత తక్కువ ఫ్లేమ్ ఉంటే అంత తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మనం మూత పెట్టేసేద్దాము. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక 3-4 బిర్యానీ ఆకులు, వాటర్ ఎంతైనా పోసుకోవచ్చండి, ఇంత నేనేమీ చెప్పట్లేదు. ఎందుకంటే ఇదేమి ఎసురుతో పండేది కాబట్టి మీరు వాటర్ ఎంతైనా పోసుకోవచ్చు. బియ్యం అనేది మునగాలన్నమాట. ఒక 2-3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా, అలాగే ఒక స్టార్ పువ్వు, కొంచెం చెక్క. అబ్బో ఇది గట్టిగా ఉందండి, వేరే చేస్తాను. చెక్క, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసేయండి. నేను ఒక 2 వేసానన్నమాట, అంటే 4-5 వేసానన్నమాట. ఇందాక చెప్పాను కదండి సగం చెక్క నిమ్మరసము మనము ఎసరులో పోసుకుందాము అనేసి ఇందులో వేసేస్తున్నాను. అంటే బిర్యానీ రైస్ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉండడం కోసం వేస్తున్నాను అనమాట, చాలా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇదంతా మనం హై ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలి, వాటర్ని బాగా పొంగు రావాలన్నమాట. పొంగు వచ్చినప్పుడు మనం ఇందులో బాస్మతి రైస్ని వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వేస్తున్నాను, కొంచెం స్పూన్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. మొత్తం కలిసిపోతుందన్నమాట. ఈ ఇందాక చూపించిన బిర్యానీ పాట్కి ఈ ఇది ఇచ్చారండి, ఈ హస్తం ఇచ్చారు, దీన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు. సో ఇది రైస్ వేసుకోవడానికి అలా చాలా బాగుంటుంది, అందుకని నేను ఆ చెక్కది సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఒక్కసారి దీన్ని తిప్పేసుకొని మనం బాగా తెరలనిద్దాము. గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది, కానీ మనకి ఎసురు అనేది ఇంకా కాగలేదు కాబట్టి ఇలా ఒక 80% కుక్ అయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. చికెన్ కాబట్టి ఏం పర్లేదు, మనకి ఇంకా రైస్లోనే చికెన్ ముక్కలు కూడా దమ్ అవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి రైస్ అనేది ఇంకా అవ్వలేదు, ఇంకా ఎసురు కూడా కాలేదు, హై ఫ్లేమ్లోనే ఉంది. ఇది అవ్వడానికి 5 మినిట్స్ అని టైం పడుతుంది, అంతలోపు చికెన్ ముక్కలు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చికెన్ పెట్టిన స్టవ్ని ఆఫ్ చేసేద్దాము. ఇలా బాగా ఎసురు వచ్చిన తర్వాత ఇప్పుడు మనము రైస్ వేసేసుకున్నాము. మొత్తం వేసి అలాగే ఒక 2 మినిట్స్ ఉంచాలి.
ఇందాక మనం చికెన్ ఆపేసాం కదండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాము. ఎందుకంటే ఎసురు బాగా తెల్లుతుంది అండ్ రైస్ కూడా అవుతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకుందాము. ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడే మనం ఎంతవరకు చూద్దాము. సో ఒక 50% అయితే అయ్యిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ తీసుకొని ఈ చికెన్లో వేద్దాము. ఎందుకంటే ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా ముక్కలు ఉడకపోయినా అలాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఈలోపు రైస్ కూడా అయిపోతుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ సరిపోతుందండి, ఆల్రెడీ ఉడికేసింది కాబట్టి. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము, ఈలోపు మనకి రైస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. రైస్ వేసేద్దాం తర్వాత ఒక 2 మినిట్స్. ఇప్పుడు చికెన్ అయితే ఉడకనిద్దాము. రైస్ కూడా మనకి ఒక 75% అయితే ఉడికిందండి. ఇప్పుడు వాటర్ లేకుండా ఉండడం కోసం ఇలాంటి నేను చిల్లులు గైతే తీసుకున్నాను. ఇప్పుడు రైస్ని దీనికి ఎంత వస్తే అంత తీసేసుకొని వాటర్ అంతా కిందికి వచ్చేంత వరకు ఇది చేసుకోవాలి. కింద వాటర్ అంతా వచ్చేస్తున్నాయి కదా, ఇలా వచ్చిన రైస్ అన్నిటిని ఇప్పుడు ఈ చికెన్ మీద మనము వేసేసుకుందాము. ఇలాగే మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అన్నిటిని ఇలా సెట్ చేసుకున్నాం కదండి. ఇందాక బిర్యానీ ఉడికించిన వాటర్ కొంచెం పోస్తున్నాను, ఎక్కువైతే వేయట్లేదు, కొంచెం కుక్ అవ్వడం కోసమే వేస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర అండ్ ఇప్పుడు పుదీనా. ఇంకా ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయట్లేదు, ఇదంతా మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి. నేను నెయ్యి జిఆర్బి నెయ్యి వాడతానండి, దాన్ని వేస్తున్నాను. కొంచెం మీ ఇష్టం, నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం బాదం పిస్తా అవసరం లేదు కానీ బాదం పప్పులు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు, నాకు ఇష్టం ఉండదు. అండ్ నెయ్యి కూడా వేసేసాం కాబట్టి ఫైనల్గా మూత పెట్టేసుకొని ఏదైనా బరువు పెడదాము. ఒక 10 to 15 మినిట్స్ బరువు పెడతాము. నేను గ్రైండర్ది అది ఉంటుంది కదా పాట, అది పెడుతున్నాను అన్నమాట. మర్చిపోయానండి, లాస్ట్లో మూత తీసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. అసలు మర్చిపోయాను దాని గురించి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి గ్రైండర్ మీద మనం చేస్తాం కదా, అది పెడుతున్నాను అన్నమాట. ఇది గ్రైండర్ పాట్ అయితే రాలేదు, ఇంకా అందుకనేసి నేను రైస్ కుక్కర్ మీద మూత పెట్టేస్తున్నాను. ఇది రైస్ కుక్కర్ది ఇదన్నమాట. ఓ ఇలా పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తానండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఇలాగే చేస్తున్నాను. ఇందాక నుంచి నేనైతే బిర్యానీ పాట్ ఎలా ఉంటుందో మీకు చూపించలేదు కదా. సో ఇలా ఉంటుందండి, ఇది చిన్న సైజ్ అన్నమాట. ఒక 2-3 కిలోలు అయితే బాగా తొందరగా ఉడికేస్తాయి. దీనికంటే పెద్దది కూడా తీసుకున్నానని చెప్పాను కదా. సో చాలా బాగుంది, ఎక్కడైనా కనపడితే తొందరగా తీసుకోండి. దీన్ని ఒక 15 మినిట్స్ అలాగే ఉంచుతాము, తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పి మా వారు చెప్తారు రివ్యూ. ఎందుకంటే ఇది నేను తన కోసమే చేస్తున్నాను, తీసుకొచ్చి చేయమని చెప్పారు సడన్గా. సో అందుకే నేను దొరికిన ఛాన్స్ అని షూట్ చేసేసుకున్నాను. సో ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి మా వారు చెప్తారు ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నానండి. సో చూసారు కదా, రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంది. కొంచెం రైస్ని మనం సైడ్కి అనుకుందాము పీసెస్ కోసం. వావ్, ఇప్పుడు ఒక ప్లేట్లో పెడతాను నేను. చూసారు కదా అండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఎక్కడ కూడా మాడలేదు. చూసారా, చాలా ఈజీగా రైస్కి రైస్ పీస్కి పీస్ వచ్చేస్తుంది. ఇలా ఒక్కసారి కలుపుకుందాము. మొత్తం కలుపుకోకపోయినా పర్లేదు, పీస్ చూసారా కొంచెం మాడి మాడినట్టుగా ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీనిలోకి ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీక్ మేము షిరిడి వెళ్ళబోతున్నాము, ఆ వీడియోస్ కూడా వస్తాయి, చూస్తూ ఉండండి దోనంపూడి వ్లాగ్స్.